హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో అందరూ షాక్ అయి ఉంటారు అన్న, ఇప్పుడే కదా రౌండ్ 1 ఎక్స్టెండ్ అయ్యిందని సో నోటిఫికేషన్ ఇచ్చారు. సో రౌండ్ 1లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి సో రేపు 1 PM వరకు ఇచ్చారు, అంటే 4th అక్టోబర్ 1 PM వరకు టైం ఇచ్చారు. సో ఇప్పుడే కదన్న ఇది వచ్చింది, అప్పుడే రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. సో ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా రావడం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే డిలే అయిపోయింది. సో అందుకని ఇప్పుడు తొందరగా చేస్తున్నట్టున్నారు. ఎనీవే మనకు కావాల్సింది కూడా ఇదే కదా. సో రౌండ్ 2లో మళ్ళీ వేకెన్సీ సీట్స్ ఫిల్ చేస్తే రౌండ్ 2లో కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి మ్యాక్సిమం రౌండ్ 2లో అప్గ్రేడేషన్ అనేది అవుతుంది. సో మనకు కావాల్సింది తొందరగా జరగడమే కాబట్టి ఎనీవే. సో ఇది కొంచెం షాకింగ్గా ఉన్నా నిజమే, రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్లో చాలా గుడ్ న్యూస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను, ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే రౌండ్ 2లో కొన్ని రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటి, రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటుందా, సో రౌండ్ 3 రూల్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి మొత్తం క్లారిటీగా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే రేపు 4th అక్టోబర్ 1 PM నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే రేపు 1 PM లోపు రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వాళ్ళు నౌ రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్ కదా. కాబట్టి రేపు 1 PM నుంచి మనకి రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఆ టైం లోపు రిపోర్ట్ చేసింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఫర్దర్ రౌండ్స్కి. సో సీట్ రాని వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా? సో రేపు 4th అక్టోబర్ 1 PM నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రౌండ్ 2లో లాస్ట్ డేట్ వచ్చేసి 6th అక్టోబర్ 1 PM లోపు మాత్రమే, ఎగ్జాక్ట్లీ 2 డేస్ టైం ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. రౌండ్ 1లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టానన్నా సో ఆప్షన్స్ సరిపోతాయా అంటే కుదరదు. ఆప్షన్స్ అనేవి అసలు తీసుకోరు రౌండ్ 2కి. రౌండ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసినట్టు. మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, మీరు వేరే మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు, మళ్ళీ రౌండ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. సో రౌండ్ 1లో అసలు సీట్ రాలేదు, రౌండ్ 1లో సీట్ కావాలనుకుంటున్నారు, రౌండ్ 2లో మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో పెట్టినవి తీసుకోరు, రౌండ్ 2లో మళ్ళీ కొత్తగా మీరు ఫిల్ చేయాలి. సో మీ ఇష్టం, మళ్ళీ మీ ఆర్డర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా మళ్ళీ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? అయితే ఎవరు ఈ రౌండ్ 2 కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్, రౌండ్ 1లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టింటారో వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదన్నా అంటే మీరు ఇంక ఎలిజిబుల్ అవ్వరు. రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, అన్న మాకు రౌండ్ 1లో సీట్ రాలేదన్నా, సో అంటే ఎస్, మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు, రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. అన్న మాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయాము, ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నాము అనుకున్న వాళ్ళు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో కాలేజీలో జాయిన్ అయిపోయిన వాళ్ళు, కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఇంకా మంచి కాలేజ్ కావాలి అనుకుంటే రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రౌండ్ 1లో మీరు పెట్టుకున్న 10th పొజిషన్లో సీట్ వచ్చింది అనుకోండి, ఇంకా కిందవి పెట్టకండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసుంటే, సో కిందవి పైన పెట్టాల్సింది పోయి అలా ఏమైనా మిస్టేక్ చేసింటే కిందవి పెట్టండి, కానీ మళ్ళీ మీరు ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు రౌండ్ 2లో. ఇంకా రౌండ్ 1లో మీకు 10th కాలేజ్ వచ్చింది అంటే ఇంకా దానికన్నా మంచి కాలేజెస్సే రౌండ్ 2లో పెట్టుకోండి. ఓకేనా? దానికన్నా మంచి కాలేజెస్సే రౌండ్ 2లో పెట్టుకోండి. అంతేగాని మళ్ళీ రౌండ్ 1లో లాగా అన్ని కాలేజెస్ పెట్టద్దు. మళ్ళీ అన్ని కాలేజెస్ పెడితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజ్ కన్నా మీకు ఏవైతే కాలేజెస్ ఇంకా మంచివి అని మీరు ఫీల్ అవుతారో, సో మాకు ఈ కాలేజీలో కావాలి సీట్ అనుకుంటారో, ఆ కాలేజెస్ మాత్రమే మీరు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. ఓకేనా? మీరు కిందివైనా పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ పొరపాటు ఏమైనా రౌండ్ 1లో వేసుకునింటే మీరు మళ్ళీ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రౌండ్ 2లో కూడా నో లిమిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మీరు ఒకటైనా పెట్టచ్చు, 10 అయినా పెట్టచ్చు, అన్నీ అయినా పెట్టచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, రౌండ్ 1లోనే చాలామందికి చెప్పాను, మీరు అన్ని కాలేజెస్ పెట్టండి, మీరు తెలంగాణలోనే ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టండి అని చెప్పాను.
కానీ కొద్దిమంది అన్ని కాలేజెస్ పెట్టలేదు. సో సీట్ అనేది ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని నాకు తెలుసు. రౌండ్ వన్లో మనకి సీట్స్ కొన్ని ఫిల్ చేయరు కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని తెలుసు. అందుకని అన్ని కాలేజెస్ పెట్టమన్నాను. సో ఇప్పుడన్నా సరే రౌండ్ టూకైనా సరే అన్ని కాలేజెస్ పెట్టండి సీట్ రాని వాళ్ళు, ఓకేనా? సో నెక్స్ట్ రౌండ్ వన్లో సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోతే మీరు రౌండ్ టూకి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ వన్లో సీట్ వచ్చింది కానీ కాలేజీలో జాయిన్ అవ్వకపోతే రౌండ్ టూకి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు, ఓకేనా? సో వీటికి సంబంధించే ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ రౌండ్ వన్లో సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయారు. సో వేరే ఇంకా ఎక్కడన్నా లైక్ కర్ణాటకలో మేనేజ్మెంట్లో కానీ ఎక్కడన్నా సీట్ కోసం ట్రై చేసి, సో ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని వేరే ఎక్కడన్నా జాయిన్ అయిపోతే, సో ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. సో ఇలాంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారులేండి, ఎవరు అప్పుడే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకొని ఉండరు, ఎందుకంటే ఇంకా రిపోర్టింగ్ టైం కూడా అయిపోలేదు కాబట్టి. సో ఎనీవే జాయిన్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ టూకి ఎలిజిబుల్ అవుతారు, జాయిన్ అవ్వని వాళ్ళు కాలేజీలో రౌండ్ టూకి ఎలిజిబుల్ అవ్వరు. అసలు సీట్ రాకపోతే రౌండ్ వన్లో రౌండ్ టూకి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా? సో వీటికి సంబంధించే ఇక్కడ రూల్స్ అనేవి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రౌండ్ టూలో, సో మీకు ఏ కాలేజెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజెస్ఏ పెట్టుకోండి, సీట్ వస్తే మటుకు రౌండ్ టూలో కంపల్సరీ జాయిన్ అవ్వాలి, కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ చేసేస్తారు, ఈ రౌండ్ టూలో వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి తెలంగాణలో ఏ రౌండ్లో సీట్ వచ్చినా కూడా కంపల్సరీ మీరు జాయిన్ అయిపోవాలి, ఓకే? సో ఇప్పుడు అన్న ఇప్పుడు మనకి ఇంకా వేకెన్సీ అనేది రిలీజ్ చేయలేదు, వేకెన్సీ అనేది రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేస్తారు ఎందుకంటే రౌండ్ వన్లో రిపోర్టింగ్ డేట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే రౌండ్ వన్లో రిపోర్ట్ చేయలేదో దానివల్ల వచ్చిన వేకెన్సీ అనేది ఉంటుంది. అలాగే మనకి రౌండ్ వన్లో ఫిల్ చేయని సీట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండూ కలిపి మనకి రేపు వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారు. అయితే వేకెన్సీని చూసుకొని కొద్దిమంది ఏం చేస్తారంటే, అన్న ఇప్పుడు పర్టికులర్ కాలేజీలో వేకెన్సీ లేదు, ఆ కాలేజీ మేము వెబ్ ఆప్షన్స్లో పెట్టరు, కానీ ఆ మిస్టేక్ చేయకండి. ఇప్పుడు డ్యూరింగ్ ద సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏమవుతుందంటే, మీ ఆ కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అవుతారు. ఈవెన్తో ఆ కాలేజీలో వేకెన్సీ లేకపోయినా కూడా ఇలా ఒక స్టూడెంట్ ఆ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడ సీట్ అనేది మిగులుతుంది. కాబట్టి మీరు వేకెన్సీ ఈ కాలేజెస్లోనే ఉంది అని ఆ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టకండి. వేకెన్సీతో మీకు పని లేదు. మీరు ఏవైతే కాలేజెస్లో సీటు కావాలి అనుకున్నారో సీట్ రాని వాళ్ళైతే అన్ని కాలేజెస్ పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తాను, ఓకేనా? వేకెన్సీ ప్రకారం పెట్టుకోవద్దండి. మీరు ఏ కాలేజెస్లో సీట్ కావాలనుకున్నారో ఆ కాలేజెస్ అన్నీ పెట్టేయండి, వేకెన్సీ ఉన్నా లేకపోయినా కూడా, ఓకేనా? డ్యూరింగ్ ద అలాట్మెంట్ ప్రాసెస్ మళ్ళీ కొత్తగా వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది అప్గ్రేడేషన్ ప్రాసెస్ వల్ల. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు సో గుడ్ న్యూస్ ఏంటి అంటే, సో మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ చాలామంది రౌండ్ వన్లో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ 12th పాయింట్లో వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి రౌండ్ టూ తర్వాత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వము అని ఒక పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ చూసి చాలామంది నన్ను అడిగారు, అన్న రౌండ్ త్రీకి వెబ్ అప్గ్రేడేషన్ ఉండదంట కదా, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో వాట్సాప్లో, సో టెలిగ్రామ్లో, లైక్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు నన్ను అడిగారు, అన్న దానికి సంబంధించి వీడియో చేయండి అని. నేను మీకు నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఆ పాయింట్ అనేది అప్గ్రేడేషన్కి సంబంధించి కాదు, ఆ పాయింట్ అనేది అప్గ్రేడేషన్ సంబంధించి కాదు, ఇంకా క్లారిటీ లేదు, వెయిట్ చేయండి, లాస్ట్ ఇయర్ అప్గ్రేడేషన్ ఇచ్చారు రౌండ్ త్రీ వరకు, ఈ ఇయర్ కూడా మోస్ట్లీ ఇవ్వచ్చు అని చెప్పాను. సో నేను చెప్పినట్టుగానే ఆ 12th పాయింట్ అప్గ్రేడేషన్ సంబంధించి కాదండి. అందుకే నేను ఈవెన్తో చాలామంది అడిగినా కూడా నేను దానికి సంబంధించి వీడియో చేయలేదు, ఎందుకంటే రీజన్ అదే, ఆ వీడియో ఆ పాయింట్ అప్గ్రేడేషన్ సంబంధించి కాదు. సో అప్పటికి ఇంకా క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారము మనకి రౌండ్ త్రీ వరకు అప్గ్రేడేషన్ ఇవ్వాలి, ఏ స్టేట్ అయినా సరే రౌండ్ త్రీ వరకు అప్గ్రేడేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే రౌండ్ టూలో నుంచి రౌండ్ త్రీకి కూడా అప్గ్రేడేషన్ అనేది ఉంది. రౌండ్ త్రీనే, సో మనం మాపప్ రౌండ్ అంటాం, సో ఈ మాపప్ రౌండ్కి అప్గ్రేడేషన్ అనేది ఉంది. రౌండ్ టూలో మీకు ఒక కాలేజ్ వచ్చింది అనుకోండి, ఓకేనా? సో రౌండ్ త్రీలో ఇంకా బెటర్ కాలేజ్ కోసం మీరు ట్రై చేయాలి అనుకుంటే రౌండ్ త్రీ వరకు కూడా ట్రై చేయొచ్చు. రౌండ్ త్రీలో కూడా స్లైడింగ్ అనేది ఉంటుంది. రౌండ్ త్రీలో మీకు బెటర్ కాలేజ్కి
ఇంకా ఛాన్స్ అనేది ఉంటుంది అప్గ్రేడేషన్కి. ఓకేనా? సో రౌండ్ 1-2 అప్గ్రేడేషన్ ఉంటుంది, అలాగే రౌండ్ 2లో జాయిన్ అయిపోతే రౌండ్ 3లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. సో ఇది వెరీ గుడ్ న్యూస్. అండ్ ఇది రౌండ్ 3లో అప్గ్రేడేషన్ ఇవ్వాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రౌండ్ 2 అనేది ఫిల్ చేసేస్తారు సీట్స్. ఈ తెలంగాణ రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 జరుగుతుంది. సో కొద్దిమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ రౌండ్ 2 నుంచి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ వస్తే వెళ్ళొచ్చు. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ వస్తే వెళ్ళొచ్చు. అలా క్యాండిడేట్స్ ఎవరైతే అప్పుడు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది అంటే వాళ్ళకి స్టేట్లో టాప్ మోస్ట్ కాలేజెస్లో సీట్ అలాట్ అయి ఉంటుంది. అప్పుడు అవి రౌండ్ 3కి వేకెన్సీ అవుతాయి. రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇవ్వకపోతే మిడ్ స్టూడెంట్స్ నష్టపోతారు. అందుకనే మనకి ఎంసీసీ వాళ్ళు లాస్ట్ ఇయరే రూల్ తెచ్చారు. సో మెరిట్ స్టూడెంట్స్ ఇలా నష్టపోతున్నారు కాబట్టి రౌండ్ 3 వరకు అప్గ్రేడేషన్ ఇవ్వాలని రూల్ తెచ్చారు. సో లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఇచ్చారు, అండ్ ఈ ఇయర్ కూడా ఇస్తున్నారు. ఓకేనా? సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కూడా ఉంది కాబట్టి సో అప్గ్రేడేషన్ ఉండడం వల్ల అందరికీ గుడ్ న్యూసే. ఓకేనా? సో ఇవి టోటల్గా రూల్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, సో దీనికి సంబంధించే వీళ్ళు ఇక్కడ పాయింట్ అనేది ఇచ్చారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అయితే ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటున్నారో, సో ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వన్స్ మాప్ అప్ అలాట్మెంట్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇంకా సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కుదరదు. అయితే ఈ తెలంగాణ రౌండ్ 2కి అలాగే రౌండ్ 3కి మధ్యలో నాకు తెలిసి వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. సో అలా వస్తే మటుకు తెలంగాణ రౌండ్ 2లో మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీరు కాలేజ్ కట్టిన డబ్బులు కూడా మీకు వెనక్కి ఇస్తారు. సో ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది లోపు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వస్తే తెలంగాణ రౌండ్ 2 నుంచి మీరు క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? ఆల్మోస్ట్ స్టేట్స్ ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ థాట్ లేకపోయినా కూడా సో ప్రొవైడ్ చేయాలి కూడా, ఎందుకంటే స్టేట్స్ నుంచి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు మనకి ఆల్ ఇండియా కోటాలో ఆప్షన్ ఉంది కాబట్టి స్టేట్లో రౌండ్ 2లో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ వస్తే ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ తర్వాత ఇస్తే సో మనకు కొన్ని సీట్స్ అనేవి తెలంగాణ రౌండ్ 3కి వేకెన్సీ అవుతాయి కొద్దిమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం వల్ల. సో అప్పుడు ఇంకా కొద్దిమంది బార్డర్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు, అలాగే టాప్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇంకా బెటర్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి రౌండ్ 2కి రౌండ్ 3కి మధ్యలో ఒక ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపు ఎవరన్నా సీట్ క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడే వెళ్ళాలి. వన్స్ ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాము అంటే కుదరదు, ఇంకా స్టేట్లో ఉండిపోవాల్సిందే. ఓకేనా? సో ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ తర్వాత మోస్ట్లీ ఇంకా ఏ కౌన్సిలింగ్లు మిగలవు. ఒకవేళ మిగిలినా కూడా శ్రే వేకెన్సీ రౌండ్ మిగులుతాయి. సో శ్రే వేకెన్సీ రౌండ్కి ఎలానో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, సీట్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు, కాలేజీలో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు శ్రే వేకెన్సీ రౌండ్కి. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్, మళ్ళీ చెప్తున్నాను కదా, ఫ్రీ ఎగ్జిట్ వన్స్ మాప్ అప్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు వేరే చోట ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీ సర్టిఫికెట్స్ మీకు వెనక్కి ఇవ్వరు. సో కొద్దిమంది తెలంగాణ రౌండ్ 2 నుంచి మేనేజ్మెంట్ కోటాకు కూడా ట్రై చేస్తుంటారు. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటాలో గవర్నమెంట్లో మంచి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో మంచి కాలేజీలో సీట్ రాలేదు అనుకోండి, మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజీలో జాయిన్ అవుదామని చూస్తూ ఉంటారు. సో అలాంటి క్యాండిడేట్స్కి చెప్తున్నాను కదా, వన్స్ ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయిన తర్వాత, రౌండ్ 3 అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంకా మీ సర్టిఫికెట్స్ వెనక్కి ఇవ్వరు. ఓకేనా? మీరు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నా, వేరే స్టేట్కి వెళ్ళాలనుకున్నా కూడా కుదరదు. సో దానికి సంబంధించి ఇక్కడ రూల్స్ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అప్గ్రేడేషన్కి ఫ్రీ ఎగ్జిట్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అప్గ్రేడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో సీట్ వచ్చింది, రౌండ్ 2లో మీకు ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి, ఈ ప్రాసెస్ని అప్గ్రేడేషన్ అంటారు. రౌండ్ 2లో సీట్ వచ్చింది, రౌండ్ 3లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారనుకోండి, ఈ ప్రాసెస్ని అప్గ్రేడేషన్ అంటారు. ఒక కాలేజ్ నుంచి ఇంకో మంచి కాలేజ్కి మీరు అప్గ్రేడ్ అవ్వడం, ఇది అప్గ్రేడేషన్. ఫ్రీ ఎగ్జిట్ మీకు అవసరం లేదు. మీరు కనుక మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తుంటే మీకు ఫ్రీ ఎగ్జిట్ డేట్తో తెలంగాణలోనే స్టేట్ కోటాలోనే మీరు మంచి కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటే మీకు ఫ్రీ ఎగ్జిట్తో పనే లేదు. మీరు ఫ్రీ ఎగ్జిట్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే చాలామంది కాల్ చేసి ఫ్రీ ఎగ్జిట్ సంబంధించి అడుగుతున్నారు.
సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ఫ్రీ ఎగ్జిట్తో పనే లేదు. ఫ్రీ ఎగ్జిట్ ఎవరికంటే తెలంగాణలో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఆల్ ఇండియా కోటాలో వేరే చోట మంచి ఖాళీలో సీటు వస్తే ఓకేనా తెలంగాణలో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఫ్రీ ఎగ్జిట్ డేటు. ఓకేనా, తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాకి మంచి కాలేజీ వస్తే తెలంగాణలో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఫ్రీ ఎగ్జిట్ డేటు, అప్గ్రేడేషన్ వాళ్ళ కోసం కాదు. ఓకేనా, సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా, మీరు ఫ్రీ ఎగ్జిట్ గురించి పట్టించుకోవద్దండి. సో తెలంగాణలోనే స్టేట్ కోటాలోనే అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. సో ఇది మనకి టోటల్గా రౌండ్ 2కి సంబంధించి. సో తొందరగా స్టార్ట్ అవ్వడం కూడా గుడ్ న్యూసే. అయితే లైక్ రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇవ్వడం కూడా ఇంకో గుడ్ న్యూస్. ఓకేనా, ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.